నమస్తే అండి, నేను డాక్టర్ నీలిమ ఫ్రమ్ అపోలో క్లినిక్ జూబ్లీ హిల్స్ ఎట్ కేబీఆర్. ఈరోజు మన టాపిక్ స్మైల్ డిజైనింగ్. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? అసలు డిజైనింగ్ అన్న పేరు ఎందుకు వచ్చింది? డ్రెస్ డిజైన్ విన్నాము, వేరే డిజైన్స్ రంగోలీ డిజైన్స్ వింటాము, ముగ్గులు అంటాము, కానీ ఈ స్మైల్ డిజైన్ అంటే ఏంటి? స్మైల్ని కూడా డిజైన్ చేయొచ్చా? అవునండి, స్మైల్ని కూడా డిజైన్ చేయొచ్చు, చాలా అవసరం కూడా. మనం ఒక మనిషిని చూడగానే ఫస్ట్ మనం చూసేది ఆ మనిషి నవ్వు. నవ్వే మనిషికి అందం అంటారు. సో అలాంటి నవ్వు అందంగా ఉంటే మనం ఇంకా ఎంత అందంగా కనిపిస్తాము. అందుకని ఈ స్మైల్ డిజైనింగ్ అనే దాని గురించి ఈరోజు మాట్లాడదామండి. సో స్మైల్ డిజైనింగ్ అంటే ఇప్పుడు మనకి ఏజ్ పెరుగుతున్న కొద్ది ఒకటి, తర్వాత మనకున్న హ్యాబిట్స్ అండి. ఎక్కువగా కోక్ పెప్సీ తాగడము, లేకపోతే మన తినే ఫుడ్లో కలర్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల పళ్ళ కలర్ మారుతూ ఉంటుంది. ఏజ్ని బట్టి కూడా మారుతుంది. మనం వాడే టూత్పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు వల్ల మన పళ్ళ కలర్ మారుతుంది. పుట్టుకతో మనకి పళ్ళ వరుస కూడా కొంతమందికి స్ట్రెయిట్గా ఉండకపోవచ్చు. తర్వాత కొన్ని ఆటలు ఆడుతున్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ పళ్ళు కొంచెం విరిగిపోవచ్చు, లేదంటే ఏదైనా గట్టిగా కొరికినప్పుడు కానీ కొంచెం చిన్నగా చిప్ ఆఫ్ అయిపోవడం, అది కూడా మనకి నవ్వినప్పుడు కనిపిస్తుందండి ముందు పళ్ళు. అందుకని వీటన్నిటినీ మనము డిజైన్ చేసుకోవడం, మన టీత్ వైట్గా కనిపించడం, మన స్మైల్ అందంగా ఉండడం, ప్రతి ఒక్కటి మన పన్ను దగ్గర నుంచి పైన ఉన్న చిగురు వరకు ప్రతిది ఎలా ఉంది, ఇవన్నీ ఏం చేస్తే మనకి స్మైల్ బాగుంటుంది అన్నదే స్మైల్ డిజైనింగ్. సో ఈ పళ్ళ కలర్ మారినప్పుడు కానీ, పళ్ళు విరిగినప్పుడు కానీ, కొంతమంది పళ్ళు మీరు చూస్తే కొంచెం క్రాక్స్ లాగా బీటలు పడినట్టు కానీ ఉంటుంది. తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ ఏం చేయొచ్చు? ఒకటి, ఫస్ట్ ఓన్లీ కలరే మారాలి అని అంటే బ్లీచింగ్ అనే ప్రాసెస్ చేయొచ్చండి. క్లీనింగ్ కాకుండా క్లీనింగ్తో కలర్ మారినప్పుడు బ్లీచింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఏం చేయొచ్చు? కాంపోజిట్స్ తోటి, కాంపోజిట్ అనే మెటీరియల్తో కూడా మనం పళ్ళని కొంచెం షేప్ మార్చుకోవచ్చు, కలర్ మార్చవచ్చు. అది ఒక ప్రాసెస్ అండి. ఇంకొకటి వెనీర్స్ అని వస్తాయి. వెనీర్స్ అంటే ఏంటి? దాంట్లో కూడా కాంపోజిట్ వెనీర్స్ ఉంటాయి, పోర్సిలిన్ వెనీర్స్ ఉంటాయి, ఇలా వేరే వేరే రకరకాలుగా ఉంటాయి. అది మన బడ్జెట్ని బట్టి మనకి ఏది చేస్తే బాగుంటుంది అని మీ డెంటిస్ట్ ఏదో చెప్తారో దాన్ని బట్టి ఆ టైప్ ఆఫ్ వెనీర్ కూడా చూస్ చేసుకోవచ్చండి. తర్వాత క్యాప్స్, కొంతమందికి వెనీర్స్ ఇవ్వడానికి కుదరదు, అలాంటి వాళ్ళకి మొత్తం క్యాప్స్ ఇలాంటివి కూడా చేసుకుని పళ్ళని అందంగా చేసుకోవచ్చు. ఇంకొకటి కొంతమందికి గ్యాప్స్ ఉంటాయి పళ్ళ మధ్యలో, సందులు ముందు నుంచే ఉండడం, రెండు పళ్ళ మధ్యలో చిన్న సందు, అది మనకి కాంపోజిట్తో వీలు కాలేదు, లేదా నాకు ఆర్టిఫిషియల్గా వద్దండి ట్రీట్మెంట్ అనుకున్నప్పుడు బ్రేసెస్తో మనం ఆ గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం, పళ్ళ వరుసని స్ట్రెయిట్ చేసుకోవడం. బ్రేసెస్లో కూడా మనకి మెటల్ ఉంటాయి, టూత్ కలర్డ్ సెరామిక్ బ్రేసెస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా లేటెస్ట్గా మనం మీరు అందరు వినే ఉంటారు క్లియర్ ఎలైనర్స్ అని. అసలు మనకి ట్రీట్మెంట్ జరుగుతుందని ఎదుటి వాళ్ళకి తెలియని కూడా తెలియదండి, కానీ ఈ బ్రేసెస్ అనేవి ఇలా కూడా వచ్చాయి. సో ఆ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది పళ్ళ వరుసని స్ట్రెయిట్ చేసుకోవడానికి. ఇవన్నీ టైం టేకింగ్ అండి. బ్రేసెస్ అనేవి టైం తీసుకుంటాయి, 1 ఇయర్, 1.5 ఇయర్, కొంతమందికి 2 ఇయర్స్, కానీ న్యాచురల్గా పళ్ళ వరుస స్ట్రెయిట్ అవుతుంది. లేదు నాకు అర్జెంట్, నేను ఒక యాక్టర్ని, నేను కెమెరా ఫేస్ చేయాలి, లేకపోతే నేను రోజు చాలామందితో మాట్లాడాలి, నాకు ఒక 2 రోజుల్లో అయిపోవాలి, లేదా వారంలో అయిపోవాలి, మన టైంని బట్టి కూడా మన ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. మన టైం ఒకటి, మన బడ్జెట్ ఒకటి, ఇవన్నీ వీటన్నిటిని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి. తర్వాత ఓకే, పళ్ళని స్ట్రెయిట్గా చేసాము, చేసిన తర్వాత పైన చిగురు, చిగురుకు కూడా ఒక పర్టికులర్ షేప్ అనేది ఉంటుందండి. సో కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి డిపాజిట్స్ ఫామ్ అవడం వల్ల కానీ, లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, ఒక్కోసారి పళ్ళ వరుస స్ట్రెయిట్గా ఉండకుండా, తర్వాత మనం బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసాం పళ్ళు స్ట్రెయిట్ అయిపోయినాయి, కానీ చిగురు ఒకటి కిందకి ఒకటి పైకి ఉండడం, దాని షేప్ సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా మనం చిగురుని కూడా కట్ చేసుకుని షేప్ చేసుకోవచ్చు. తర్వాత మన చిగుర్ల కలర్, కొంతమందికి స్కిన్ కలర్ అంతా ఫెయిర్గా ఉంటారు, అంతా కరెక్ట్గా ఉంటారు,
టీత్ కూడా బాగుంటాయి, పళ్ళ వరుస బాగుంటుంది, దాని కలర్ అన్నీ బాగుంటాయి, కానీ చిగుర్లు కొంతమందికి నల్లగా ఉంటాయి. అలాంటి వాళ్ళలో కూడా ఆ చిగురు కలర్ని కూడా మార్చండి, గమ్ డీపిగ్మెంటేషన్ అంటాం, ఆ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. సో ఒక స్మైల్ డిజైన్ అంటే ఒక్కొక్క పన్ను ఈ షేప్ ఉండాలి, ఈ సైజ్ ఉండాలి, ఈ పొజిషన్లో ఉండాలి, చిగుర్లు ఇలాగ ఉండాలి. సో ఇదంతా ఒక సైన్స్ అండి. అది చాలా కరెక్ట్గా మీకు డిజైన్ చేసే వాళ్ళు ఉండాలి. అది కరెక్ట్గా ఒక డెంటిస్ట్ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని మీ స్మైల్ని బట్టి మాకు కొన్ని రేషియోస్ ఉంటాయి, కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, మీ ఫేస్ హైట్ని బట్టి మీ స్మైల్ ఏ పన్ను వరకు కనిపిస్తుంది, పన్ను హైట్ ఎంత కనిపిస్తుంది, ఇవన్నీ చూసుకొని డిజైన్ చేసేదాన్ని స్మైల్ డిజైనింగ్ అంటామండి. సో ఇది ఎవరెవరు చేయించుకోవచ్చు, ఎవరైనా చేయించుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు అండి. నవ్వు మనకి అందం, మంచి నవ్వు ఉన్న వాళ్ళకి ఆ అందాన్ని మించిన అందం లేదు. మనం ప్రతి మనిషిలో, నేను ఇదివరకు అన్నట్టే, మనం ఫస్ట్ మనం చూడగానే మనిషిలో చూసేది నవ్వు. సో ఆ నవ్వుని అందంగా చేసుకుందాం. సో మేము ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ కేబీఆర్ ఇక్కడ ఉంటామండి. ఫర్ ఎనీ క్వైరీస్ మీరు ఫోకస్ టీవీ అంటూ మాకు మెసేజ్ చేయొచ్చు, వీ విల్ కాంటాక్ట్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.